నూతన జాతీయ విద్యా విధానం 2020ని అమలులోకి తీసుకొచ్చేందుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. ఇందుకు సంబంధించి విద్యావేత్తలు నిపుణులు ఇతర వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నూతన విద్యా విధానంలో ఆన్లైన్ విద్యకు సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో స్వయంప్రభ దీక్ష ఆన్లైన్ ప్లాట్ఫారాలను విస్తరిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. అక్టోబర్ 15 నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తుది నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. कोई दुविधा है, कोई शंका है, कोई प्रश्न है, कुछ जानना चाहता है, कुछ उलझन है, कुछ स्पष्ट नहीं हो रहा है, तो वो प्रश्न करे और मैं कोशिश करूंगा कि उनका मैं जवाब दूंगा. मुझे खुशी है कि पूरे देश से मैं देख रहा हूँ हजारों हजारों छात्र जुड़े हुए हैं और मैं सुबह से लगातार जवाब दे रहा हूँ. सुरक्षा और स्वास्थ्य इसकी शीर्ष प्राथमिकता के आधार पर ये स्कूल खोलने का जो निर्णय गृह मंत्रालय ने दिया है, मैं गृह मंत्री जी का हृदय से बहुत आभारी हूँ. इसमें जब छात्र स्कूल आएगा तो ये भी गृह मंत्रालय ने अपने निर्देश में कहा है कि अभिभावक की लिखित सहमति भी चाहिए. तो मुझे लगता है कि अब राज्यों के हाथ पर है और वो राज्य सरकारें बहुत अच्छे तरीके से किस तरीके से उन परिस्थितियों का आंकलन करके वो निर्णय लेते हैं.